Hi guys, welcome back to our channel. So ivala ee video lo nenu meeku affiliate marketing ante ento cheppadaniki vachesanu. So asal affiliate marketing ante enti, manam ikkada passive income earn cheyochu full time ga chesukochu ledante asal affiliate marketing ela chestaru, asal affiliate marketing start ela cheyochu, asal ante affiliate marketing ela యూజ్ అవుతుంది పీపుల్స్ లైఫ్లో అనేది నేను చెప్తాను. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఎందుకు తెలుసుకుందాం మనం ఇవాళ వీడియోలో. ఇంకా ఎందుకు డిలే, వీడియో వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఆల్ ఆప్షన్ని టిక్ చేసుకోండి. సో ఆ ద్వారా మేము చేసే వీడియో ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. వితౌట్ ఎనీ డిలే ఫర్దర్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ హ్యావ్ ఎ లుక్ అట్ వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్. సో మనం ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం చూసినట్టయితే అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చి ఇట్ ఇస్ అ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో మీరు ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అంటున్నారు, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో గైస్, ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెటింగ్ అంటే తెలుసు, మార్కెటింగ్ అంటే ప్రమోటింగ్ ఆర్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ టేకింగ్ ఫ్రమ్ అనదర్, ట్రేడింగ్ లాగా బయింగ్ ఫ్రమ్ అనదర్ అండ్ సెల్లింగ్ టు అనదర్ పర్సన్. ఇప్పుడు మీరు ఒక పర్సన్ దగ్గర ఒక ప్రోడక్ట్ కొన్నారు, లేదా ఒక అగ్రిమెంట్ చేసుకొని నేను దీన్ని కమ్మి పెడతాను, నాకు ఇంత కమిషన్ కావాలి అని అన్నారు. సో దాన్ని మార్కెటింగ్ అంటారు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో దీన్ని మార్కెటింగ్ అంటారు, మళ్ళీ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఒక డౌట్ అయితే రావచ్చు మీకు. అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఏదైతే ఆఫ్లైన్లో చేస్తారో దాన్ని ఆన్లైన్లో చేసేదాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఆ సేలింగ్ పర్పస్ని ఏదైతే ఆన్లైన్ సచ్ అస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, అజియో, అజియో ప్రొవైడ్ చేస్తున్నారో తెలీదు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి సర్వీసెస్, యాప్స్, రిఫరల్, మీకు రిఫరల్ ప్రోగ్రామ్ ఐడియా ఉన్నట్టయితే, ఇప్పుడు మీరు ఒక పర్సన్ని రిఫర్ చేశారనుకోండి, మీకు వౌచర్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వౌచర్స్ ఆర్ అమౌంట్, సర్టెన్ అమౌంట్ అతను పే చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ ఉంది, ఒక కోర్సు మీరు ఎవరినైనా మీ ఫ్రెండ్ని రిఫరల్ చేశారనుకోండి, రిఫర్ చేశారనుకోండి, సర్టెన్ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది, రైట్? సో ఆ అమౌంట్ని మీ రిఫరల్ అంటాం. సో అదే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే, ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రోడక్ట్ గురించి మీరు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేశారు, మీకు ఆ ప్రోడక్ట్ దొరికింది. సో ప్రోడక్ట్ మీకు దొరికింది, అయిపోయింది, అంతా మంచిగానే ఉంది. అదే ఇప్పుడు మీరు ఎవరికైనా ఫ్రెండ్కి చెప్పాడు, అరే నేను లింక్ పంపిస్తాను రా దాంట్లో నుంచి కొను, సేమ్ ప్రోడక్ట్ అదే, నేను పంపించిన లింక్లో నుంచి కొను అని చాలామంది ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అరే నా దగ్గర లింక్, ఆ ప్రోడక్ట్ లింక్ ఉందిరా, నేను పంపిస్తాను, నువ్వు అందులో నుంచి కొను, నీకు డిస్కౌంట్ కూడా కొద్దిగా వస్తుంది అంటారు. సో మనం అందులో కొనేస్తాం. సో అక్కడ వాళ్ళకేంటి ప్రాఫిట్ అంటే, వాళ్ళు కూడా తప్పేం చేయరు, అది ద పార్ట్ ఆఫ్ ద బిజినెస్, దే కాంట్, దే వోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ వాళ్ళు ఆ లింక్, ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ అమెజాన్, అమెజాన్ ఇప్పుడు ఒక బ్రాండ్, రైట్? ఇప్పుడు అమెజాన్ ఒక బ్రాండ్ అన్నప్పుడు ఆ బ్రాండ్, అమెజాన్ బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రోడక్ట్స్ని అమ్ముతారు, రైట్? విత్ స్పాన్సర్, విత్ డిఫరెంట్ కంపెనీస్తో కొలాబ్ అయ్యి దిల్ హ్యావ్ ఫ్యూ బ్రాండ్స్ అండ్ దిల్ సెల్ దెమ్ సెల్ దెమ్. సో ఆ బ్రాండ్స్ని అమ్మే టైంలో మనము ఒక అఫిలియేట్ లాగా, ఒక పర్సన్ అఫిలియేట్ లాగా రిజిస్ట్రేషన్ అవుతే విల్ గెట్ అ యూనీక్ కోడ్ విత్ లింక్ అనమాట. మనకు వాళ్ళు ఒక సపరేట్ లింక్ ఇస్తారనమాట. సో ఆ లింక్లో ఇఫ్ వీ యాడ్ ప్రోడక్ట్స్ అండ్ సెల్ టు సమ్ అదర్ వన్, అంటే ఇప్పుడు మన ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక షూస్ తీసుకో, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక ల్యాప్టాప్ని మనకు కావాలి, మన ఫ్రెండ్ కావాలన్నాడు. సో మనం అఫిలియేట్ అయి ఉన్నాం అనుకోండి, ఆ ల్యాప్టాప్ మీ ఫ్రెండ్ అయితే కావాలన్నాడో ఆ లింక్ని మీ లింక్ మీ మీరు సెర్చ్ చేసి అఫిలియేట్ ప్రోగ్రామ్తో రిజిస్టర్ అయిన సైట్లో సెర్చ్ చేసేసి ఆ సైట్ నుంచి మీ ఫ్రెండ్కి పంపించారనుకోండి ఆ లింక్, ఇఫ్ హీ పర్చేస్ త్రూ యువర్ లింక్ హీ విల్ గెట్ సమ్ ఆఫ్ ద డిస్కౌంట్ త్రూ యువర్ లింక్ అండ్ హీ యూ విల్ ఆల్సో ఎర్న్ సమ్ ఆఫ్ ద కమిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అమెజాన్ తీసుకుందాం, ప్రతి ప్రోడక్ట్ పైన 15-20% కమిషన్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ మచ్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ ఇన్ 15-20% ఆర్ 25% ఆర్ అంతే ఉంటుంది, 25-30 కన్నా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. సో లెట్ అస్ కంపేర్ టు అమెజాన్. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ కూడా ఎక్కువ సేల్ చేయదన్నమాట, ఐ మీన్ కమిషన్ కూడా ఎక్కువ ఇవ్వదు ఫ్లిప్కార్ట్. వెన్ కంపేర్ టు అమెజాన్ విల్ గివ్ బెస్ట్ కమిషన్ దెన్ ఫ్లిప్కార్ట్. ఇదంతా మనం సపరేట్ వీడియో చేసుకోవచ్చు. బట్ అఫిలియేట్ మార్కెటింగ్లో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ తీసుకుంటే ఇక్కడ ప్రోడక్ట్స్ ఎవరికైనా షేర్ చేసి వీ కెన్ ఎర్న్ మనీ. సో గైజ్ మీకు డౌట్ రావచ్చు ఎలా షేర్ చేయొచ్చు దీన్ని, ఇవన్నీ కూడా ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్లో రిజిస్టర్ అవ్వండి. అమెజాన్ అఫిలియేట్స్ ప్రోగ్రామ్ అని కొడితే మీకు ఆ సైట్ వస్తుంది, అందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేసుకొని అఫిలియేట్గా రిజిస్టర్ అయ్యారనుకోండి, ప్రతి మంత్ మీకు ఎంత సేల్ చేశారు ఏంటి అనేది దానిపైన, ఇఫ్ యువర్ ఫ్రెండ్ పర్చేస్ ఆర్ ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పర్చేస్ చేస్తేనే ఆ లింక్ యూస్ చేసి మీకు కమిషన్ అనేది వస్తుంది. మై ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎందుకంటే చాలామంది కింద కమెంట్స్ చేస్తారు మళ్ళీ, బ్రో నేను షేర్ చేశాను నాకు అమౌంట్. షేర్ చేస్తేనే రాదు గైస్, పర్చేస్ చేయాలి. పర్చేస్ చేస్తేనే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను అండ్ మీకు అన్బాక్సింగ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కొనుక్కోండి అని చెప్పామనుకోండి. సో మీరు ఆ లింక్ యూజ్ చేసే ప్రోడక్ట్ కొనుక్కున్నారనుకోండి, మీకు కొద్దిగా డిస్కౌంట్ వస్తుంది, మాకు కొద్దిగా అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో అలా చేసుకోవచ్చు. సో దిస్ అబౌట్ అఫిలియేట్ మార్కెటింగ్. సో బ్రో ఇప్పుడు నాకు ఎలా షేర్ చేయాలో తెలీదు ఇవన్నీ, ఇప్పుడు నాకు ఇంకో ఫ్రెండ్స్ కూడా లేరు ఎవరు కొనరు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కాంటాక్ట్ ఎనీ క్రియేటర్, క్రియేటర్ని ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి, యూట్యూబ్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అతను కాంటాక్ట్ అయ్యి, ఇఫ్ యూ గివ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ కమిషన్, కమిషన్ ఇస్తాను బ్రో మీ ఛానల్లో చెప్పండి ఇలా నా లింక్ యూజ్ చేయించండి, నేను మీకు ఇంత కమిషన్ ఇస్తాను. నేను టెలిగ్రామ్లో ఒక ఛానల్, ఇప్పుడు చాలా ఛానల్స్ ఉంటాయి టెలిగ్రామ్లో, మస్ట్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టెక్ యూట్యూబర్స్ కూడా చాలామంది టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టేసి దే ఆర్ ఆఫరింగ్ యూ క్వైట్ గుడ్ డీల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న సేల్స్ జరిగినాయి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో, చాలా అంటే చాలా ప్రాఫిట్స్ వస్తాయని అయితే చెప్పను. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మనం ఇన్కమ్ అనేది మనం నెక్స్ట్ టాపిక్లో చెప్తాను అది. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైతే, సారీ మీ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కమిషన్ ఆఫర్ చేసేస్తే, సో వాళ్ళు ప్రమోట్ చేస్తారనమాట, మీ ఇట్లా ఫ్రెండ్స్ ఇది మా ఛానల్ టెలిగ్రామ్ ఛానల్, సో మీరు ఇక్కడ నుంచి డీల్స్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉంటారు. డీల్స్ ఇవన్నీ చూస్ కొంటారనమాట పీపుల్. వాళ్ళకి రీచ్ ఉందనుకో, ఆ క్రియేటర్కి రీచ్ వచ్చిందనుకో బాగా, వాళ్ళు ఖచ్చితంగా కొంటారనమాట. సో అలా కొనడం వల్ల మీకేందా ప్రాఫిట్ అంటే, మాకు సర్టన్ అమౌంట్ ఆఫ్ కమిషన్ వస్తుంది. అట్ దట్ టైమ్ అఫిలియేట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ కమిషన్ వెళ్తుంది. ఆ కొన్న వల్ల మీకు కూడా కొద్దిగా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే నేను చెప్తున్నాను, దిస్ అబౌట్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది చాలా డీసెంట్ ఉంటుంది గాయస్. మనము దీంతో బతకచ్చా అంటే కష్టమే. అరౌండ్ మనం గట్టిగా కూర్చుంటే 50K సంపాదించచ్చు అనుకుంటా పర్ మంత్. మనకి అంత రావడం చాలా పీక్లో వస్తుంది, సేల్స్ ఉన్నా కూడా చాలామందికి వచ్చి ఉండదు. ఎందుకంటే 50K ఇస్ నాట్ అ బిగ్ డీల్, అది సారీ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. మనం కష్టం ఎర్న్ చేయడం చాలా కష్టం. సో ఇన్కమ్ అనేది చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే నేను మీకు చెప్తున్నాను కదా, కొన్ని సైట్స్ అయితే ఉంటాయన్నమాట, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్స్లోకి వెళ్ళి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది గాయస్ వీడియో, మీకు వీడియో నచ్చిందా? ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ లెట్ మీ నో యువర్ క్వెరీస్ అండ్ మోర్ ఓవర్ డీటెయిల్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇది గాయస్ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నాకు కామెంట్ కాల్ చేస్తున్నారు పర్సనల్గా, కాల్స్ చేసే బదులు కామెంట్స్లో పెట్టండి గైస్, ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఐఓఎస్ సిరీస్ బాగుంది, ఐఓఎస్ సిరీస్ బాగుంది. సో అది మన ఇంకోటి ఏంటంటే అలా మీరు కమెంట్ చేస్తే జనాలందరూ కూడా తెలుస్తుంది, రీచ్ పెరుగుతుంది. మీరు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ చేయట్లేదు గైస్, ప్లీజ్ లైక్ వేయండి. మీరు వీడియో మీకు రియల్గా హెల్ప్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ వేయండి గైస్, ఎందుకంటే మాకు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే పెరగట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో ఈ వీడియో నచ్చింది, వీడియో ఇంతే, వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు
Tech Wonders.